Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పెద్దల సభలో కొత్త సమీకరణాలు ఉపరాష్ట్రపతి సహా అంతా అక్కడివారే. రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగింది. రాష్ట్రం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులే ఇప్పుడు సభలో కొనసాగనున్నారు. అయితే ఇదే సమయంలో మరో అరుదైన సందర్భం చోటు చేసుకుంటోంది. వైసీపీ నుంచి తాజాగా నలుగురు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. అందులో విజయసాయి రెడ్డికి రెన్యువల్ కాగా బీదా మస్తాన్ రావు, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరికీ అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు రెన్యువల్ పొందిన విజయసాయి రెడ్డితో పాటుగా కొత్త సభ్యుడు కాబోతోన్న బీదా మస్తాన్ రావు సైతం నెల్లూరు జిల్లాకు చెందినవారే. విజయసాయిరెడ్డి సొంత జిల్లా సైతం నెల్లూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాళపూడికి చెందిన సాయిరెడ్డి 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన బీదా మస్తాన్ రావు అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామానికి చెందినవారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2004 ఎన్నికలలో అల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికలలో కావలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ అథారిటీ సలహా సభ్యులుగా పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఇదే జిల్లా నుంచి ఇప్పటికే రాజ్యసభలో ఇద్దరు, లోక్సభలో ఇద్దరు వైసీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండగా, లోక్సభలో నెల్లూరు ఎంపీ ఆదాల, ఒంగోలు ఎంపీ మాగుంట లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు సైతం నెల్లూరు జిల్లా వాసే. దీంతో నెల్లూరు జిల్లా నుంచి రాజ్యసభ, లోక్సభలో ఆరుగురికి అవకాశం లభించింది. 2019 ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలు గెలుచుకుంది. టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు కోటరీలో కీలకంగా పనిచేసిన బీదా మస్తాన్ రావుకు గతంలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీలో చేరారు. వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డితో ఉన్న సత్సంబంధాలతో ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు కోరుకున్న విధంగానే వైసీపీ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టడం లాంఛనమే. ఉపరాష్ట్రపతితో సహా ఒకే జిల్లా నుంచి పార్లమెంటులో ఈ స్థాయిలో ప్రాతినిధ్యం దక్కడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.